Welcome back to Prematho. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ నాకు తెలియకుండానే నా లవర్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. మరొక ఫ్రెండ్ ద్వారా వీరిద్దరి మధ్య వ్యవహారం బయటపడింది. నా స్నేహితురాలే నాకు వెన్నుపోటు పొడిచిందని నేను నమ్మలేకపోతున్నాను. ఇది తెలిసిన నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను కలిసి మళ్లీ మనం మొదటిలాగే ఉందామని చెబుతున్నాడు. అయితే అతనితో విడిపోయిన తర్వాత మళ్లీ అతనితో కలిసి ఉండటం మంచిదేనా? ఆయన ఇచ్చిన ఈ ఆఫర్ ని నమ్మవచ్చా? పరిష్కారం చెప్పగలరు అంటూ విజయలక్ష్మి బెంగళూరు నుంచి రాస్తున్నారు. దానికి పరిష్కారం ఏంటో చెప్పండి. విజయలక్ష్మి ఇస్ ఎ వెరీ కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఎందుకంటే ఇక్కడ ఎస్ డెఫినెట్ గా ఇక్కడ ఒక హార్ట్ బ్రేక్ జరిగిందనమాట. ఎందుకంటే తను నమ్మిన ఒక బాయ్ ఫ్రెండ్ తను తన ఫ్రెండ్ తో కొనసాగిస్తున్నాడు ఒక రిలేషన్షిప్. ఇప్పుడు వెన్నుపోటు పొడిచింది అనే వర్డ్ నేను అన్ను, ఎందుకంటే చాలా మంది అనుకోవడం ఏంటి అంటే ఇట్స్ ఓకే, అంటే ఎవరి మీద ఆకర్షణ కలిగితే దట్ ఈస్ అ రిలేషన్షిప్ అని. సో ఇక్కడ తెలిసేది ఏంటి అంటే మీతో ఒక రిలేషన్షిప్ కొనసాగిస్తూ ఇంకొక పర్సన్ తో తన రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు అంటే అది చాలా సూపర్ఫిషియల్ లవ్ అండ్ ఇలాంటి పీపుల్ ని వెంటనే మీరు మీ లైఫ్ లోంచి ఎంత అర్లీగా మీరు తొలగించగలిగితే అంత మంచిది. ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్రెండ్ కూడాను మీరు అదే అడ్వైజ్ ఇవ్వాలి. అంటే నీ కళ్ళ ముందు నాతో తిరుగుతున్నాడు, నా కళ్ళ ముందు నీతో తిరుగుతున్నాడు, ఇద్దరిని మభ్యపెట్టి టూ పీపుల్ ని మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఇతను కరెక్ట్ పర్సన్ కాదు. సరే, నేనైతే ఐఎమ్ స్టెప్పింగ్ బ్యాక్. ఇక నువ్వు కూడా ఆలోచించి నీ లైఫ్ గురించి, ఎందుకంటే ఇప్పుడు నీతో కొనసాగిస్తూ ఇంకా థర్డ్ పర్సన్ తో కొనసాగిస్తే ఏం చేస్తావు అని ఒకసారి ఆ క్వశ్చన్ కూడా ఆవిడకి మీరు చెప్పచ్చు. ఎందుకంటే షీఈస్ యువర్ ఫ్రెండ్. లవ్ అనే విషయం వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, వెంటనే మనం యూనో వి గో ఆన్ డిఫరెంట్ ప్లేన్, అంటే పర్సనాలిటీ మొత్తం చేంజ్ అయిపోయి చాలా పొజిటివ్ గా ఫీల్ అయిపోయి ఎన్నో మనకి ఆశలు ఉంటాయి. ఆ ఆశలు ఏమాత్రం నెరవేర్చపోయినప్పుడు ఆ రిలేషన్షిప్ లోంచి మనకు బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వద్దు అనుకుని ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నీకు వదిలేసినప్పుడు ఈ పర్సన్ మళ్ళీ వచ్చి ఇదిగో మనం ఎప్పట్లాగే ఉందాము అంటే వెంటనే మీకు డౌట్ రావాలి ఎందుకు అని. మీరు అప్పుడు వద్దు అనుకున్నప్పుడు ఆయనలో ఏవో బ్యాడ్ పాయింట్స్ ఉండే ఉంటాయి కదా, ఇందుకు ఓకే నాకు వద్దు అని అనుకున్నారు. లేకపోతే ఇతను కూడా ఏదో ఇట్లాగే ఒక రిలేషన్షిప్ కొనసాగించడము, లేకపోతే తనలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ మీకు స్పష్టంగా కనిపించేలా బిహేవ్ చేయడము ఏదో ఒకటి చేసి ఉంటాడు. సో అలాంటప్పుడు జస్ట్ బికాజ్ ఇప్పుడు ఈ పర్సన్ దూరం అయ్యాడని మళ్ళీ ఇంకొక పర్సన్ని వెంటనే ఎందుకమ్మా ప్రవేశించి మనం మళ్ళీ ఒక లైఫ్లోకి కాన్ఫ్లికేషన్ తెచ్చుకోవాలి? మనలో ఏదో సంథింగ్ తక్కువ, ఎందుకంటే ఒక కంపానియన్ లేకుండా మనం బ్రతకలేము అనుకోవడం అది మూర్ఖత్వం. ఫస్ట్ మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు ఎలా ఉన్నా సరే నేను బాగుంటాను, నేను ఇలాగే ఉంటాను. ఈ నేపథ్యంలో ఇఫ్ ఐ ఫైండ్ సంబడి నన్ను నాలాగా ఎగ్జాక్ట్లీ ద వే ఐ ఆమ్ ఇష్టపడి ఒక రిలేషన్షిప్లోకి తను ఇన్వైట్ చేస్తే నాకు కూడా ఆ పర్సన్ నచ్చితే అప్పుడు నేను ఆలోచిస్తాను అని అనుకోవాలి. కానీ ఈ పర్సన్ లేడు కదా, ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది, ఈ గ్యాప్లో నేనేం చేయను, ఆ పర్సన్ నేను మళ్ళీ ఆహ్వానించిన నా లైఫ్లోకి అని అనుకోవడం మీ ఇన్సెక్యూరిటీ. సో ఫస్ట్ మీకు ఎలాంటి అభద్రతా భావం ఉందనేది ఆలోచించండి. వీ క్యాన్ లివ్ విదౌట్ అ పార్ట్నర్, అది ఫస్ట్ మీరు ఆలోచించండి. మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీరు మీ స్ట్రాంగ్ పాయింట్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకొని మీ జాబ్ కానివ్వండి, లేకపోతే మీ గోల్ కానివ్వండి, మీ లక్ష్యం కానివ్వండి సాధించండి. ఆ తర్వాత ఇఫ్ యు మీట్ సంబడి హూ ఇస్ రియలీ వర్త్ ఇట్ అప్పుడు రిలేషన్షిప్లో దిగండి. అండ్ ఈ పర్సన్లో డెప్త్ వెతుక్కొని, ఆయన నేచర్లో ఉన్న డెప్త్ వెతుక్కొని అప్పుడు ఆయన ఇన్నర్ నేచర్ నచ్చితే కానీ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళడం అనేది ఐ డోంట్ అడ్వైజ్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ ఈ బాయ్ ఫ్రెండ్ కూడా దగా చేశాడు. సో అట్ ద థర్డ్ పర్సన్ కూడా మనం ఇదే మిస్టేక్ చేస్తాం. సో కొంచెం గ్యాప్ తీసుకోండి, మీరు మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వండి, మెంటల్గా ఫిజికల్గా హీల్ అవ్వండి, ఆ తర్వాత థింక్ ఆఫ్ గెటింగ్ ఎ పార్ట్నర్. అది కూడా మనం వెతుక్కోనక్కర్లేదు, మనం కాన్ఫిడెంట్గా ఉండి మనం ఒక పర్సనాలిటీని మనం మంచి కాన్ఫిడెంట్ పర్సనాలిటీ మనం ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా ఎవరు అట్రాక్ట్ అయ్యి మన దగ్గరికే వస్తారు. సో యూ డోంట్ హ్యావ్ టు సర్చ్. అండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎంత మంచివాడైనా సరే ఎక్స్ ఈజ్ అన్ ఎక్స్, డోంట్ అలవ్ హిమ్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఒకవేళ తను ఇన్సిస్ట్ చేసినా సరే, లేకపోతే స్టాప్ చేస్తే మీరు అసలు ఏమాత్రం కూడా ఎన్కరేజ్మెంట్ ఇవ్వకుండాను ఆయన్ని అంటే కొంచెం ఖండించేలా చూడండి. సో ఆయన ఒకవేళ మళ్ళీ తను అంటే మిమ్మల్ని స్టాక్ చేయడం అన్నా సరే, మీరు ట్రబుల్ చేయడం అయితే తగిన మీరు చర్యలు తీసుకోండి అండ్ గెట్ హిమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఫ్యూ మంత్స్ కానివ్వండి, వాట్ ఎవర్ టైం మీరు గ్యాప్ తీసుకొని మీరు హీల్ అయిన తర్వాత అప్పటికే మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇతను చాలా నైస్ పర్సన్, నేను అనవసరంగా ఈ పర్సన్ని నేను కోల్పోయానే అని మీకు అనిపిస్తే దెన్ మేబీ యూ కెన్ గివ్ హిమ్ అ సెకండ్ ఛాన్స్. కానీ నాట్ రైట్ నౌ. ఇప్పుడు కావాల్సింది మీకు ఒక ఎమోషనల్ బ్రేక్,
ఫ్రమ్ ఎనీ రిలేషన్షిప్. మీరు హీల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇవన్నీ తొలగించేసేసి మీరు హ్యాపీగా ఉండండి. మీరు కాలేజ్ కానివ్వండి లేకపోతే జాబ్ కానివ్వండి, హ్యాపీగా చేయండి అండ్ దెన్ థింక్ అబౌట్ గెటింగ్ అనదర్ రిలేషన్షిప్. మరిన్ని ఉత్తరాలు చదివే ముందు మరొక చిన్న విరామం.